हेलो एवरीवन, वेलकम टू माय चैनल साई जीवी। सब्सक्राइब एंड प्रेस द बेल आइकॉन टू नेवर मिस एनी अपडेट। ईरोजु नेनी वीडियो लो एमआईटीवी बेस्ट आडियो एंड वीडियो सेटिंग्स गुरिंचि डिस्कस चेयबोतुन्नानु। सो नेन चेप्पिन विधंगा मीरु सेटिंग्स नि मार्चुकोवडं वल्ल मीरु एक्कुव सेपु ऐ स्ट्रेन अनेदि लेकुंडा टीवी नि चूडगलुगुतारु, अलागे बेस्ट साउंड एक्सपीरियंस कूडा फील अवुतारु। दीनि कोसम मीरु मी एमआईटीवी लोनी सेटिंग सेक्षन लोकि वेल्लंडि। ई सेटिंग्स लो डिवाइस प्रेफरेंसेस लोकि वेल्लंडि। इक्कड पिक्चर अने सेटिंग्स लोकि वेल्लंडि। सो इदि जनरल गा स्टैंडर्ड मोड लो उंटुंदि ఇలాగా। సో అది కాకుండా కస్టమ్ మోడ్ లోకి వెళ్ళండి। సో దీంట్లో ఉన్న సెట్టింగ్స్ మనం మార్చబోతున్నాం। ముందుగా బ్రైట్నెస్ ని 49 లేదా 50 కి సెట్ చేయండి। నెక్స్ట్ కాంట్రాస్ట్ ని 60 గా సెట్ చేయండి। సాచురేషన్ 65 కి సెట్ చేయండి। షార్ప్నెస్ ని 50 కి సెట్ చేయండి। హుయ్ ని 50 గా సెట్ చేయండి। నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి కలర్ టెంపరేచర్ ఉంది కదా, అది స్టాండర్డ్ మోడ్ లో ఉంది। సో దాన్ని మనం కూల్ మోడ్ లోకి మార్చాల్సి ఉంటుంది। సో నెక్స్ట్ డిజిటల్ నాయిస్ రిడక్షన్, సో అది మీడియం లో ఉంచండి। అండ్ బ్యాక్ లైట్, బ్యాక్ లైట్ మాక్సిమం ఉంటుంది ఎప్పుడు 100, దాన్ని 50 కి చేంజ్ చేయండి। అలా చేయడం వల్ల ఐ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది। నెక్స్ట్ డైనమిక్ బ్యాక్ లైట్ ఆన్ చేసుకోండి। పిక్చర్ సెట్టింగ్స్ అయిపోయాయి, సౌండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి। నెక్స్ట్ సౌండ్ సెట్టింగ్స్ లో సౌండ్ మోడ్ అనే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్ళి జనరల్గా స్టాండర్డ్ ఉంటుంది, కస్టమ్ మోడ్లోకి వెళ్ళి 100 Hz 7 dB సెట్ చేయండి। 300 Hz 4 or 3 dB సెట్ చేయండి। 1000 Hz 3 dB, 3500 Hz 5 dB, 10 kHz 7 dB సెట్ చేయండి। ఇలా సెట్ చేయడం వల్ల వోకల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం బూస్ట్ అవుతాయి। సో మ్యూజిక్ అనేది వోకల్స్ని డామినేట్ చేయకుండా వీలవుతుంది। సో ఇవన్నీ సెట్ చేశాక వెనక్కి వెళ్ళిపోయి ఒక్కసారి మన సౌండ్ క్వాలిటీ అండ్ పిక్చర్ క్వాలిటీని చెక్ చేద్దాం। సో మీ అందరికీ ఒక సారీ, సో వీడియో అనేది క్లారిటీగా లేదు నా ఫోన్తో తీయడం వల్ల। సో నేను ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేద్దాం అనుకుంటున్నాను। సో ఇలా మార్చి చూడండి। సో మీరే గమనించగలుగుతారు స్పష్టంగా అక్షరాలు కనపడడం కానివ్వండి, షార్ప్నెస్ కానివ్వండి, మీరు టీవీని ఎక్కువసేపు చూడగలుగుతారు, అలాగే డైలాగ్స్ కూడా స్పష్టంగా వినిపిస్తాయి ఇలా సెట్ చేసుకుంటే కనుక। సో లేకపోతే మ్యూజిక్ అనేది వోకల్స్ని అంటే డైలాగ్స్ని డామినేట్ చేస్తూ ఉంటుంది। సో ఈ సెట్టింగ్స్ని పెట్టాక మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ, దిస్ ఈజ్ యువర్ సాయి సైనింగ్ ఆఫ్।